गुड मॉर्निंग मेसेज मन क्रॉसवर्ड पेरेंट ग्रूप अंदर की जून सेकंड वीक मामूल मन स्कूल रीओपन चेसे वीक इयर कोड़ा 11th जून सारी ओपनिंग डेट का पिल्ललु क्लास रूम के वी क्लास नेर्चुकुने परिस्थिति आगस्ट वर की उंडबोदु गनुक मन ऑनलाइन क्लास स्टार्ट चेसुकुन्नामु अयिते ऑनलाइन क्लासेस अनगाने मीकु चाला क्वेश्चन्स उंडुंडवच्चु అందులో కొన్ని నేను ఈ మెసేజ్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. టెక్స్ట్ బుక్స్ ప్రతి సంవత్సరం రాగే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అయితే ఇన్ ఎడిషన్ టు టెక్స్ట్ బుక్స్ మనం చాలా ఆన్లైన్ కంటెంట్ని వాడడం జరుగుతుంది. అవి వీడియోస్ లాగా అయినా అవ్వచ్చు, టెక్స్ట్ ఫామ్లో అయినా ఉండొచ్చు, యానిమేషన్ ఫామ్లో అయినా ఉండొచ్చు. అది టీచర్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే చెప్తున్నారో ఆ టాపిక్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే యాక్టివిటీస్, ఇదివరకు స్కూల్లో టీచర్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు చాలా యాక్టివిటీస్, ఓకే ఒక టాపిక్ని బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే చాలా రిసోర్సెస్ వాడి యాక్టివిటీస్ ద్వారా చెప్పేవాళ్ళు. ఈ ఇయర్ అంత ఎక్స్టెన్సివ్గా చేయడానికి కుదరదు కనుక కొన్ని కొన్ని హోమ్ టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మీ కోఆపరేషన్ ఉంటే పిల్లలు ఆ టాస్క్ కానీ యాక్టివిటీ కానీ ఇంట్లో చేయగలిగినవే చెప్తారు, ఆ గైడ్లైన్స్ కూడా ఇస్తారు ఎలా చేయాలి ఏంటి అని. మ్యాక్సిమం హెల్ప్ ఉంటుంది టీచర్ వైపు నుంచి, బట్ పేరెంట్ ఆల్సో కొంత కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత టీచర్స్, యా ఈ పద్ధతి మనందరికీ కొత్త, పిల్లలకి కొత్త, మీకు కొత్త, మాకు కూడా కొత్త. సో టీచర్స్ని మేము కూడా ట్రైన్ చేసుకోవాలి, చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో ది అదర్ రిసోర్సెస్ లైక్ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ లేకపోతే సరైన డిజిటల్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఆర్డర్ చేసుకుని ఆ పనిలో మేము ఎలాగో ఉన్నాము. అయితే ఇవన్నీ ఈ ఆన్లైన్ పద్ధతిలో ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అన్న ఒక డౌట్ మీ అందరికీ కూడా ఉంటుంది. అంటే క్లాస్ రూమ్లో ప్రత్యక్షంగా టీచర్ ముందు కూర్చొని నేర్చుకునేదానికి దీనికి తేడా ఉంటుందా అంటే ఉంటుంది. అయితే ఏది కరెక్ట్, ఏది బాగుంటుంది అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే భవిష్యత్తు ఆలోచిస్తే ఈ పిల్లలందరూ పెద్ద అయిన తర్వాత నేర్చుకోవాల్సింది చాలా వరకు డిజిటల్ మీడియా మీదనే. మేబీ మనం దీన్ని ఒక ఏదో కరోనా వల్ల వచ్చిన ఆపదలాగా కాకుండా ఇది ఒక ఆపర్చునిటీ లాగా, ఇది ఒక మంచి అవకాశంలా తీసుకుంటే మనకి ఇది ఈ ఇయర్ మనకేం కష్టంగా అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా మంచి అవకాశం. దీనికి డిజిటల్గా పిల్లలు ఎట్లా నేర్చుకోవచ్చు అంటే డిజిటల్ అనగానే ఇంటర్నెట్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి. ఈ రిసోర్సెస్లో వీటిని కరెక్ట్గా ఎలాగా మనకు కావాల్సినట్టు ఎఫెక్టివ్గా లెస్సర్ టైంలో వినియోగించుకోవడం ఎట్లాగా, అలాగే టీచర్ మినిమం హెల్ప్ చేసినప్పుడు మిగతా వర్క్ స్టూడెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవడం ఎలాగా, ఇలాంటి కొత్త విషయాలన్నింటినీ నేర్చుకోవచ్చు. ఇది వాళ్ళకి ఇప్పుడు మనకి కష్టంగా అనిపించినా కూడా భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సిన లెర్నింగ్ మోడ్ యాక్చువల్లీ ఇదే. మనం చేసే స్పూన్ ఫీడింగ్, ఇదివరకు చేసినట్టు స్పూన్ ఫీడింగ్ చేసి నేర్పించడం పద్ధతి పాత పద్ధతి. వాళ్ళే వాళ్ళు ఉన్న రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, ఎక్స్ప్లోర్ చేసుకోవటం, ఏది నాకు కరెక్ట్ అని నేర్చుకోవడం, దట్ ఈస్ రైట్. ఇప్పుడు ఏమిటంటే టీచర్స్ ఆల్మోస్ట్ చాలా వరకు గైడ్ చేసి నేర్పిస్తారు కనుక ది వెరీ గుడ్ అండ్ వెరీ ఫస్ట్ స్టెప్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ అండ్ స్మూత్. ఇది నేనైతే దీన్ని ఒక మంచి అడ్వాంటేజ్ లాగానే, మంచి అవకాశం లాగానే భావిస్తున్నాను. అయితే దీంట్లో మనకు కావాల్సింది మా వైపు నుంచి మేము టీచర్స్ని ట్రైన్ చేయటం కానీ అంత రిసోర్సెస్ని కానీ మ్యాక్సిమైజ్ చేయటం, ఏ ఏజ్ పిల్లలకి ఎంత స్క్రీన్ టైం ఉండాలి, వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి అంతా కూడా ఇప్పుడు మేము కరికులం మొత్తం రీరైట్ చేయాల్సిన అవసరం పడింది. సో మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. అయితే పేరెంట్ కోఆపరేషన్ అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో పిల్లలు ఉంటే టీచర్ కంట్రోల్ చేస్తారు, పిల్లలు ఇంట్లో ఉంటే ఆబ్వియస్లీ మీ వైపు నుంచి మాకు కొంత కోఆపరేషన్ కావాలి. ఇది మాత్రము ఎంత కోఆపరేషన్ పేరెంట్ నుంచి ఉంటే అంత ఎఫెక్టివ్గా అంత ఎక్కువగా పిల్లలు చక్కగా నేర్చుకుంటారు, ఇందులో పెద్ద మనం అనుమానించవలసిన విషయం ఏం లేదు. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ మీ నుంచి మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఒక ఎవరెవరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, పిల్లలకి ఏ గ్యాడ్జెట్ అందుబాటులో ఉంది, కనెక్షన్ ఉందా లేదా, ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. దీనికి సంబంధించిన ఒక సర్వే ఫామ్ పంపించడం జరుగుతుంది ఇప్పుడు వాట్సాప్లో. దాన్ని జస్ట్ ఎస్ నో ఆప్షన్స్ ఉంటాయి, ఫిల్ చేసి మాకు రిటర్న్ చేయండి. సో వీ విల్ హ్యావ్ అన్ ఐడియా ఎవరి దగ్గర ఏమున్నాయి ఇలాంటివన్నీ, టైమింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది. ప్రతిదీ కూడా లాస్ట్ ఇయర్ లాగా ఉండదు, టైం టేబుల్ మారుతుంది, కంటెంట్ మారుతుంది, అంటే ద వే వి యూస్ కంటెంట్ అది మారుతుంది. టెక్స్ట్ బుక్స్ విల్ బీ సేమ్ ఆఫ్ కోర్స్,
మోడ్ ఆఫ్ టీచింగ్ విల్ బి డిఫరెంట్. అది వరకు ఇలాగా బ్లాక్ బోర్డ్ దగ్గర ఎక్కువగా టీచర్ స్పెండ్ చేసేదానికంటే కూడా పిల్లలతోటి డైరెక్ట్గా మాట్లాడడం ఎక్కువ జరుగుతుంది, పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, పిల్లల వైపు నుంచి ప్రయత్నం ఎక్కువ అవసరం పడుతుంది, అలాగే పేరెంట్ కోఆపరేషన్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది. ఈ సర్వే ఫామ్ని మీరు ఫిల్ చేసి పంపిస్తే మేము ఫస్ట్ స్టెప్ లాగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. అండ్ దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్, ఐ నో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా ప్రశ్నలు ఉండి ఉంటాయి మీకు ఇది ఏంటి ఎట్లాగా అనేది. ఒక 3-4 డేస్ తర్వాత మనకి ప్రతి సెక్షన్ సెగ్మెంట్కి సపరేట్గా, అంటే ప్రీ ప్రైమరీకి సపరేట్గా, ప్రైమరీకి సపరేట్గా, హై స్కూల్కి సపరేట్గా టీచర్ ఓరియంటేషన్, టీచర్స్ పేరెంట్ ఓరియంటేషన్ని కండక్ట్ చేస్తారు. దాంట్లో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా అన్నీ ప్రత్యక్షంగా అడిగి టీచర్స్ దగ్గర తెలుసుకోవచ్చు. నేను కూడా ఉంటాను, ఐ ఆల్సో ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్స్ అ లాట్.